ఓకే, కాల్స్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? భాస్కర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? దుబ్బాకు. సరే, మీ సందేహం ఏంటో చెప్పండి. మూలా నక్షత్రం రెండో పాదం, సింహ లగ్నం ధర్మకోణం చెప్పండి మేడం. ఒకటో స్థానంలో రాహు శనీశ్వరుడు ఉన్నాడు, ఐదో స్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఏడో స్థానంలో కేతు ఉన్నాడు, పదకొండో స్థానంలో కుజుడు ఉన్నాడు, పన్నెండో స్థానంలో రవి గురువు. సమస్య ఏంటో చెప్పండి. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు. సంతానం ఆరోగ్యం బుద్ధులు కూడా ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. మా వంశీ గారు, మాది వ్యయస్థానంలో రవి కుజుడున్నాడు కాబట్టి ఆత్మా ప్రభావ శక్తిశ్చ పితృచింతా రవే ఫలం. రవి అంటే సూర్యనారాయణుడు. సూర్యనారాయణ వ్యవస్థానంలో ఉండంటే లగ్నం చెప్పాడు కరెక్ట్గా తెలియదు కదా, అంటే లగ్నాన్ని బట్టి ఆరాధన చేయడం, అంటే లగ్నం నిర్ణయించడం, జాతకం నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండకపోవడం, కొంచెం కకావికలం అవడం, అలాగే ఒక దాని మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అందులోనూ కుజుడు ఉన్నాడు కాబట్టి రవి కుజులు కాంబినేషన్ అని చెప్పేసి అంత వ్యయస్థానం అనేది అంత గొప్పగా ఉండదు. ఎందుకంటే రెండు ప్రేరేపణ గ్రహాలే, రెండు అగ్నికి సంబంధిత గ్రహాలే. అలాగే వారు ఆదిత్య హోదయం పారాయణం చేయడం, అలాగే ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తికి అర్చన చేయడం, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్టయితే వారు అనుకున్న కార్యసిద్ధి త్వరగా అవుతుంది. చేతికి మనం ధనం చూపించాలి అంటే, మనం నోటితో చెప్పకుండా ధనం చూపించాలి అని చెప్పేసి అంటే మనం ఈ విధంగా అంటాం. ఈ విధంగా ఎందుకు వచ్చింది అంటే, సహజంగా అమ్మవారికి చంచల స్వభావం అమ్మ. అందుకే మనం ఉదయాన్నే లేచేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. అంటే మనం అందరూ కూడా ఒక సందేహం ఉంటుంది, లేవగానే ఏ భగవంతుడి ఫోటో చూడాలి, ఇవన్నీ చెప్తాం. కానీ శాస్త్రం చెప్పింది అంటే మన చేయి మనం చూసుకోవటం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన చేతిలోనే అమ్మవారు ఉంటారు, ఈ చివరిన అమ్మవారు ఉంటారు. అందుకనే మనం డబ్బుని ఈ విధంగా అంటాం, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పి. అలాగే సహజంగా అమ్మవారికి చంచల స్వభావం కాబట్టి అమ్మవారు ఇష్టంగా ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. అలాగే మనం అందరూ కూడా స్త్రీ నుదుటిపై బొట్టు ఉంటుంది కాబట్టి గృహస్థురాలు అంటే ఇంటి యజమానురాలు ఖచ్చితంగా నుదుటే ఎందు పాపడ ఎందు బొట్టు పెట్టుకోవడం అమ్మవారు సంతోషంగా ఉండే స్థానాలలో ఇక్కడ పూర్ణ కుంభం ఎందు, సముద్రం ఎందు, అలాగే ఏనుగు కుంభస్థలం ఎందు ఈ అమ్మవారి ప్రీతికరం. అలాగే ఇంటి యజమానులు శుచిగా ఉండటం, ఇల్లు ఎప్పుడు కూడా శుచిగా ఉండటం, దైవారాధనకు సంబంధించిన ప్రాంతంగా ఉన్నట్టయితే అమ్మవారు ఆ స్థలంలో ఉండటానికి ప్రీతికరంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు పుష్పాలతో అలంకారం చేయగా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఆకుపచ్చని గురువారం ఉదయానికే ఇవి ఉంటే గురు శుక్రవారాలు రెండు కూడా అమ్మవారి ఆరాధనకి. ఇంకోటి ఏంటంటే శక్తి స్వరూపాలు ఎప్పుడు కూడా రజోగుణానికి సంబంధించిన వాళ్ళు, అందుకని కొంచెం కుంకుమార్చన చేసుకోవడం వల్ల కూడా అమ్మవారు ప్రీతి చెంది